ఎన్ఐఎంటికి అందరికీ స్వాగతం. డౌన్లోడ్ ఫ్రీ స్వింగ్ ప్యాటర్న్. ఈ స్వింగ్ ప్యాటర్న్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సమ్మర్ టాప్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఇంట్లోని కుట్టుకోవచ్చు. అందుకని ఫ్రీ ప్రోమో కోడ్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ ప్రోమో కోడ్ ఉపయోగించి సేమ్ డిజైన్ తాలూకా లింక్ నేను కిందనిచ్చాను. అలాగే ఇది ఎలా కుట్టుకోవాలా అనే లింక్ కూడా కిందన ఇవ్వబడింది, మీరు అందరూ కుట్టుకొని ప్రయత్నించండి. ఈరోజు డిజైన్కి వచ్చినట్టయితే, ఇమేజ్ ప్రకారం మనం చూసినట్టయితే ఆ డిజైన్ని మనం కట్ చేయడానికి ఫస్ట్ ఆ సెలెక్షన్ చేసుకోవాలి. ఏదైతే మనం డాట్ని మ్యానిపులేట్ చేస్తున్నామో, ఎక్కడైతే డిజైన్ని మనం ఏ ఏరియాని తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనికోసం నేను షోల్డర్లో హాఫ్ చేశాను. అలాగే డాట్లో 3 ఇంచెస్ మన డాట్ వాల్యూ, ఒరిజినల్ వాల్యూ దానికి 3x8 వరకు నేను కిందకు పెట్టాను. 3x8 రెండు సైడ్లు కూడా 3x8ని నేను ఎగ్జాక్ట్గా మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత కింద బ్యాలెన్స్ రిమైనింగ్ డాట్లో, డాట్ లెంగ్త్లో ఎంత వాల్యూ అయితే ఉందో, 2 ఇంచీలు ఉంది, సేమ్ అదే 2 ఇంచీలని ఈ సైడ్ కూడా తీసుకున్నాను. అదే వేస్ట్ పాయింట్లో కూడా నేను సేమ్ అదే 2 ఇంచెస్ని తీసుకొని టోటల్గా ఇవన్నీ కూడా నేను మార్క్ చేసి కలిపాను. అలాగే చూడండి, ఇప్పుడు ఈ వాల్యూ ఎంత ఉందో, ఈ సైడ్ వాల్యూ ఎంత ఉందో, 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్ని నేను ఇట్ సైడ్ కూడా 3 ఇంచెస్ పెట్టాను. కప్ వాల్యూ ఇంకా పెద్దగా ఉన్నట్టయితే 3 1/4, 3.5 కూడా మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఈ పాయింట్ నుంచి ఎక్కడైతే మార్క్ చేశానో ఆ పాయింట్ నుంచి 90 డిగ్రీస్ యాంగిల్ తోటి ఒక మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ వరకు, ఆర్మ్ హోల్ టర్నింగ్ వరకు కూడా మీరు 90 డిగ్రీస్ని అప్లై చేసినట్టయితే కప్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అందులోకి వెళ్ళి సెటిల్ అవుతుంది. అలాగే ఇప్పుడు పైన మనం షోల్డర్ మిడ్ పాయింట్ నుంచి ఒక లైన్ తీసుకోండి. స్ట్రైట్గా ఒక లైన్ తీసుకున్నట్టయితే కింద వరకు స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని మినిమం మీరు ఆర్మ్ హోల్ జాయింట్ దగ్గర 1 ఇంచ్ ఉంచుకోవచ్చు, 1.5 ఉంచుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే 1 ఇంచ్ వరకు అక్కడ గ్యాప్ పెట్టాను యాజ్ పర్ డిజైన్ వైజ్గా. సో ఈ 1 ఇంచ్ని తీసుకువెళ్ళి ఆ షోల్డర్ జాయింట్లో షేప్ కలిపేశాను. ఈ విధంగా మనకి ఎంత ఏరియా మనకి డిజైన్ కావాలి అనేది ముందు నేను క్రియేట్ చేశాను, రైట్? సో ఆ కింద ఆ రౌండింగ్ ఏదైతే ఉందో ఆ రౌండింగ్ మొత్తం అందులో అప్లై చేశాను. ఈ విధంగా కప్ అనేది సపరేట్గా ఆ పార్ట్లోకి వచ్చి సెటిల్ అవుతుంది. ఈ రెండుటిని జాయిన్ చేసినట్టయితే మనకి చూడటానికి ఇలా డిజైన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు సో ఈ రెండిటిని మనం మ్యానిపులేట్ చేసి డివైడ్ చేయాలి అంటే కింద పార్ట్ని మనం జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే డిజైన్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎంత ఏరియా అయితే డిజైన్ మీకు సపరేషన్ కావాలో దాన్ని విడదీస్తే సరిపోతుంది. సో ఒక ప్లాస్టర్ పెట్టండి, స్టిక్ చేసేయండి, కింద కూడా కటింగ్ చేసేసేయండి. 2 పీసులు ఆటోమేటిక్గా 2 సపరేట్ అయిపోతాయి. కిందన కింద వాల్యూ కిందకు వచ్చేస్తుంది, పైలో డాట్లో మన కప్లో వాల్యూ ఎంత కావాలో కప్లోకి ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు డిజైన్ని తయారు చేయొచ్చు. సో మీరు ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నాను. సో మీరు అందరూ కూడా ఇళ్లలోనే ఉండండి, గవర్నమెంట్ చెప్పిన రూల్స్ని పాటించండి, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.